కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటార్ వెహికల్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో విశాఖపట్నంలో సుమారు 20,000 లారీలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. లారీ యజమానులు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొంటున్నారు. లారీ ఆపరేటర్ల బంద్ కు విశాఖలోని ఆటో, వివిధ ట్రేడ్ యూనియన్లు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఎక్కడ లారీలు అక్కడే ఆపి ఎవరిది వాళ్ళే ఫైనాన్షియల్ కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం దీన్ని తక్షణమే, ఎందుకంటే దేశంలో రెండో రంగం వ్యవసాయ రంగం తర్వాత రవాణా రంగం లేకపోతే అసలు ఏది మనుగడ లేదు. అలాంట రవాణా రంగాన్ని ఎందుకు అలా కాలు రాస్తున్నారో మాకు అర్థం అవ్వట్లేదు. ఎప్పటి నుంచో గతంలో జిఎస్టీ మరి పరిధిలో డీజిల్ తెమ్మన్నాం మాట ఇచ్చారు, తేలేదు, అది కూడా వదిలేశారు. తర్వాత లారీ కొత్త వెహికల్కి పాత వెహికల్ కూడా జిఎస్టీ పరిధిలో తెస్తున్నారు. చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం మన ప్రధానమంత్రి ప్రత్యేకంగా దీని